नमस्ते నేను బిందు వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ లైవ్ షో హైదరాబాద్ లో గత 12 సంవత్సరాలుగా విజయవంతంగా పైల్స్ కు లేజర్ చికిత్స అందిస్తున్న స్పెషలైజ్డ్ క్లినిక్ FDA ఆమోదించిన పైల్స్ కొరకు లేజర్ చికిత్సను ప్రారంభించిన మొట్టమొదటి హెల్త్ కేర్ సెంటర్ ఇతర విధానాలతో పోలిస్తే సత్వరంగా నయం చేసే చికిత్సను అందించే ఏకైక సంస్థ స్టాక్ పైల్స్ క్లినిక్ మరి ఈ క్లినిక్ కి సంబంధించిన డాక్టర్ చైతన్య గారు నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మీకు గనక పైల్స్ కి సంబంధించి లేకపోతే ఇంకా ఏ ఇతరత్ర సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద లైవ్ నంబర్స్ ఉన్నాయి ఆ నంబర్ కి కాల్ చేసి డాక్టర్ తో నేరుగా మాట్లాడొచ్చు నమస్తే చైతన్య గారు ముందుగా పైల్స్ అంటే ఏంటి చైతన్య గారు అండ్ అలాగే పైల్స్ కి సంబంధించి రావడానికి కారణాలు ఏంటి సో పైల్స్ అంటే మనకి యానల్ స్లైడ్స్ అండి యానల్ కుషన్స్ ఉంటాయి మనకి యానల్ కెనాల్ లో మ్యూకోసా సబ్ మ్యూకోసా కలిపి యానల్ కుషన్స్ ఉంటాయి అవి ఏంటి అంటే ఒక ప్రొటెక్టివ్ మెకానిజం లాగా సో మ్యూకోసా సబ్ మ్యూకోసా కింద బ్లడ్ వెసల్స్ అనేవి ఉంటాయి మనకి సో కొంతమందిలో చూస్తూ ఉంటాందే స్ట్రెయిన్ అవుతూ ఉంటారు మోషన్ పోయడానికి కాన్స్టిపేషన్ ఉంటుంది వాళ్ళకి సో ఆ స్ట్రెయినింగ్ ప్రాసెస్ లో ఏంటి అంటే యానల్ కుషన్స్ అనేవి స్లైడ్ అవుతాయి కిందకి సో వాళ్ళు ఏంటంటే టిపికల్ హిస్టరీ చెప్తారు స్వెల్లింగ్స్ వస్తుంటాయండి మోషన్ వచ్చినప్పుడు కొంతమంది అవే తగ్గిపోతున్నాయండి కొంతమంది అలానే ఉంటున్నాయండి బ్లీడింగ్ వస్తుంది సో వి టిపికల్లీ కాల్ ఇట్ యాజ్ స్ప్లాష్ ఇన్ ద ప్యాన్ సో బ్లీడింగ్ అనేది ఆ ప్యాన్ లో మొత్తం ఇలా స్ప్లాష్ లాగా చెప్తారు అన్నమాట టిపికల్ హిస్టరీ సో అలా యానల్ కుషన్స్ అనేవి స్ట్రెయినింగ్ వల్ల స్లైడ్ అవడం వల్ల వాళ్ళకి బ్లీడింగ్ సమ్ టైమ్స్ పెయిన్ అండ్ మ్యూకస్ డిశ్చార్జ్ వచ్చి మొత్తం వాళ్ళ ఇన్నర్స్ అంతా తడి అవ్వడము ఇవన్నీ సింప్టమ్స్ చెప్తూ ఉంటారు వాళ్ళు సో పైల్స్లో మనం చూసుకుంటే టూ టైప్స్ ఉంటాయండి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అంటే ఏంటి అంటే వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ స్వెల్లింగ్ లాగా తెలుస్తుంది కానీ ఆల్ టైమ్ ఉండదు ఎస్పెషల్లీ ఇన్ గ్రేడ్ 1 and 2 వాళ్ళు స్వెల్లింగ్స్ వైల్ పాసింగ్ మోషన్ చెప్తారు అండ్ అదే తగ్గిపోతుంది అని చెప్తారు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గ్రేడ్ 3 వాళ్ళు ఏమంటారు అంటే మోషన్ పోయినప్పుడు వస్తుందండి ఫింగర్తో పుష్ చేస్తే వెళ్ళిపోతుంది అని అంటారు సో ఇవన్నీ ఇంటర్నల్ పైల్స్ అనమాట అండ్ 4th grade లోకి వచ్చేపాటికి మనకి ఏంటి బయటికి స్వెల్లింగ్ వస్తుంది అది ఎంత మానిపులేట్ చేసినా ఎంత పుష్ చేసినా కానీ లోపలికి పోదు ఆ స్వెల్లింగ్ అలానే ఉంటుంది ఆల్ ద టైమ్ సో ఇవన్నీ ఇంటర్నల్ పైల్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఓన్లీ స్కిన్ బల్జెస్ లాగా తెలుస్తుంది మనకి వాళ్ళకి అవి ఎప్పుడు ఉంటాయి దానివల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు ఇంటర్నల్ పైల్స్ వల్ల ఏంటి అని అంటే మనకి బ్లీడింగ్ అనేది చాలా కామన్ సింప్టమ్ సో ప్రతి పేషెంట్ వచ్చిన వాళ్ళు బ్లీడింగ్ అవుతుంది మాకు క్లాట్స్ వస్తుంది ఫ్రెష్ బ్లీడ్ అనమాట బ్రైట్ రెడ్ కలర్ బ్లడ్ ప్యాన్లో చూస్తున్నాం మేము మోషన్ వెళ్ళేటప్పుడు కంటిన్యూస్ బ్లీడింగ్ వస్తుంది మాకు ఇన్నర్స్ అంతా తడుస్తున్నాయి అని చెప్పేసి టిపికల్ హిస్టరీ చెప్తారు ఇది అలానే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి లైక్ మనం ఇప్పుడు చూసుకుంటే అది బ్లడ్ క్లాట్ అయిపోయి హెమటోమా ఫామ్ అవుతుంది ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్ట్ అయ్యి యాప్సెస్ ఫామ్ అవుతుంది అండ్ ఆల్సో ఒక్కొక్కసారి ఏంటి అంటే యానల్ స్ఫింక్టర్ టైట్గా పట్టేయడం వల్ల ఆల్రెడీ ప్రొలాప్స్ అయిన యానల్ కుషన్ ఏంటి ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రాంగులేట్ చేస్తుంది సో దట్ గివ్స్ లాట్ ఆఫ్ పెయిన్ అనమాట చాలా పెయిన్ఫుల్ ఉంటుంది ఆ సిచ్యువేషన్ సో పైల్స్ అనేది 1 and 2 grades లో మనము ట్రీట్మెంట్ తీసుకోకపోయినా లేకపోతే ఇది ఏమంత ప్రాబ్లం కావట్లేదు సో మెడిసిన్ వాడుతుంటే మనకి రిలీఫ్ వస్తుంది కదా అని వదిలేస్తుంటే దట్ మే టర్న్ ఇన్ టు గ్రేడ్ 3 and గ్రేడ్ 4 అండ్ ఆల్సో కెన్ కాంప్లికేట్ ఓకే దీనికి పైల్స్ అనే దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా లేకపోతే ఒక చికిత్స అంటూ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా ఛాన్సెస్ ఉంటాయి బట్ వెన్ కంపేర్డ్ టు ఓపెన్ ప్రొసీజర్ లేజర్లో ఏంటి అని అంటే సో వాట్ వీ ఫాలో ఏంటి అంటే లేజర్ ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాము ఫర్ పైల్స్ ఫిషర్ ఫిస్టులాకి కూడా సో లేజర్లో ఏంటి అని అంటే వెన్ కంపేర్డ్ టు ఓపెన్ ప్రొసీజర్ మనకి రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ అంటే డిపెండ్స్ అంటే వాళ్ళు ఎప్పుడు చూపించుకున్నారు ఇనీషియల్గానే చూపించుకున్నారు లైక్ ఐ సెడ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో చూపించుకున్నారు అనుకోండి రికరెన్స్ అనేది వెరీ లెస్ చాలా తక్కువ ఉంటుంది కొంతమంది ఏంటి అని అంటే అప్పటికప్పుడు పెయిన్ కోసము లేదంటే బ్లీడ్ అవుతుంది అని అంటే దానికి అప్పటికప్పుడు మందులు లేకపోతే డైట్ చేంజెస్ చేసి తగ్గింది అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు సో వాళ్ళేంటి అంటే దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు టర్న్ ఇన్ టు గ్రేడ్ 3 అండ్ ఆల్సో గ్రేడ్ 4 గ్రేడ్ 3 గ్రేడ్ 4 వచ్చిన తర్వాత దేర్ లిటిల్ మోర్ ఛాన్సెస్ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 గ్రేడ్ 3 అండ్ 4లో కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రికరెన్స్కి ఓకే విల్ టేక్ పబ్లిక్ కాల్ ముషీరాబాద్ నుంచి అశోక్ లైన్లో సిద్ధంగా ఉన్నారు అశోక్ గారు నమస్తే అండి ఎస్ అశోక్ గారు చెప్పండి మీ సమస్య దేంతో బాధపడుతున్నారు అశోక్ గారు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా అప్పుడు మీ వాయిస్ కొంచెం క్లియర్గా ఉంటుంది చెప్పండి అశోక్ గారు అశోక్ గారు మీకేమైనా హెల్త్ ఇష్యూ ఉందా అండి హెల్త్ ఇష్యూ మీరు దేనికోసం కాల్ చేశారు చెప్తారా
రైట్. ఎస్ చేతన గారు, పైల్స్ కి లేజర్ ట్రీట్మెంట్ అని చెప్తూ ఉన్నారు కదా, ఒకవేళ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక కంప్లీట్ గా పైల్స్ రాకుండా ఉంటాయని చెప్పొచ్చా ఏమన్నా? ఎస్ ఆఫ్ కోర్స్, లేజర్ తీసుకుంటే వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్. అండ్ కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఓకే, లైక్ ఇన్ కేస్ చేసిన తర్వాత అయిపోయింది ఇప్పుడు, సో లేజర్ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి రాదు అన్న ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటే దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాన్స్. అంటే కాన్స్టిపేషన్ కంటిన్యూ అవుతుంది, దే స్ట్రెయినింగ్ అగైన్, అంటే దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ అనమాట. బట్ ఒకసారి చేశాక హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవుతూ, డైట్ మోడిఫికేషన్స్ చేస్తూ, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఇస్ వెరీ లెస్. ఓకే, ఒకవేళ వన్స్ మనం లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాం జరుగుతుంది? లేజర్ అనేది వెరీ, అంటే ఇట్స్ వెరీ అడ్వాన్స్ టెక్నిక్ అండి. ఓకే, సో వెన్ కంపేర్డ్ ముందు మనం కొంచెం పాత ఏజ్ వాళ్ళతో మాట్లాడితే, నేను పైల్స్ కోసం ఆపరేషన్ చేయించుకున్నాను, నేను ఒక 1 వీక్ దాకా అసలు దిగలేకపోయాను అని చెప్పేసి టిపికల్గా చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ లేజర్. మనకి ఇది చాలా అడ్వాన్స్ టెక్నిక్. అడ్వాన్స్డ్ అంటే ఏదో ఊరికే చేసామని కాదు, దిస్ ఇస్ అప్రూవ్డ్ బై అమెరికన్ ఎఫ్డిఏ. సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే, బ్లడ్ వెరీ లెస్ బ్లడ్ లాస్ బోత్ ఇంట్రాఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్, అంటే చేసేటప్పుడు, ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా అండ్ ప్రొసీజర్ అయిపోయాక పోస్ట్ ఆప్ పీరియడ్లో కూడా బ్లడ్ లాస్ అనేది వెరీ లెస్ ఉంటుంది. చెప్పాలంటే నన్ నో నో బ్లడ్ లాస్ అండ్ టైమ్ టేకెన్ టు రికవరీ ఇస్ వెరీ లెస్. టిపికల్గా ఏంటి అంటే మార్నింగ్ వచ్చి చేపించేసుకొని, దట్ టు ఇన్ పెద్ద పైల్స్ ఉన్న వాళ్ళు, అంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ చేపించుకొని దే కెన్ గో బై ఈవినింగ్ అండ్ దెన్ కెన్ రెజ్యూమ్ దేర్ వర్క్. వాళ్ళ డైలీ యాక్టివిటీ నెక్స్ట్ డే నుండి చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 అంటే అది అయితే ఇంకా అసలు వితిన్ 30 మినిట్స్ దే కెన్ లీవ్ బై వాక్, దేల్ కమ్ దేల్ గెట్ ఇట్ డన్ బై వాక్, దే కెన్ లీవ్. సో ఇఫ్ ద గ్రేడ్ ఈస్ మోర్, కొంచెం అది లోపల స్టిచ్ వేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి డాప్లర్ గైడెడ్ స్టిచ్ వేస్తాము. సో దానికి ఏంటి అని అంటే కొంచెం అబ్జర్వేషన్, ఒక 4 or 5 hours అబ్జర్వేషన్కి ఉండాలి. అదర్వైజ్ గ్రేడ్ 1 అండ్ 2 అంటే చేపించుకొని వితిన్ 20 మినిట్స్ to half an hour దే కెన్ లీవ్. ఓకే, జీన్స్ వల్ల కూడా పైల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు తీసుకునే ఆహారంలో, డైట్ ప్లానింగ్లో ఏమైనా చేంజెస్ తీసుకోవాలంటారా? మెయిన్గా ఏమేం ఫుడ్ ఐటమ్స్ మనం కన్జ్యూమ్ చేసుకోవాలంటారు? ఎస్, జీన్స్ అంటే హెరిడిటరీ, దట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. అంటే అపార్ట్ ఫ్రమ్ జెనెటిక్, మన పేరెంట్స్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ డైలీ హ్యాబిట్సే వి యూజువల్లీ ఫాలో. సో వాట్ ఈస్ వి ఫ్రమ్ దెమ్ వి యూజువల్లీ ఫాలో ద సేమ్. సో అట్లాంటి వాళ్ళు ఏంటి అని అంటే, హైడ్రేషన్ ఒకటి, సో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 kg హ్యూమన్ బీయింగ్ ఉన్నారనుకోండి, 6 to 8 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ హై ఫైబర్ డైట్, మన ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఫైబర్ ఎంత కంటెంట్ ఉండాలో అంత ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఫైబర్, హై ఫైబర్ డైట్ అంటే లైక్ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఇవి మన ఫుడ్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకునేటట్టు చూసుకుంటే దే కెన్ మోస్ట్లీ అవాయిడ్ ఇట్. రైట్, చేతన గారు పబ్లిక్ కాల్ తీసుకుందాం. షూర్. కర్ణాటక నుంచి అనుష గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనుష గారు నమస్తే అండి. హలో. ఎస్ అనుష గారు చెప్పండి, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా? అనుష అండి, కర్ణాటక నుంచి. ఎస్ చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు అనుష గారు, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తుంటే చెప్పండి. యాక్చువల్లీ మా ఫాదర్ కండి హెల్త్ ఇష్యూ నాస్టాటు. ఓకే అనుష గారు చెప్పండి. ఫిజర్ అని చెప్పారా అండి? ఓకే, ఏం సింప్టమ్స్ ఉన్నాయండి? అంటే ఏం ఇబ్బందులు ఉన్నాయి? అనుష గారు మీ వాయిస్ అస్సలు క్లియర్ లేదు, కొంచెం బయటకు వచ్చి మాట్లాడితే గనక మీరు చెప్పేది కొంచెం వినిపిస్తుంది డాక్టర్ గారికి. ఎప్పటి నుంచి అండి? స్వెల్లింగ్ కూడా వస్తుందా అండి? బ్లీడింగ్ అవుతుందా? బ్లీడింగ్ లేదండి. బ్లీడింగ్ ఏం లేదు. ఎప్పటి నుంచి ఉందండి ఇబ్బంది మీకు మీ ఫాదర్ కి? 2 months అయింది స్టార్ట్ అయ్యి. ఓకే ఓకే, ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నారా అండి దానికి? ట్రీట్మెంట్ తీసుకున్నారండి ఎడి హాస్పిటల్ లో. ఓకే, ఒక 15 డేస్ ఓకే. చూడండి, అంటే మీరు ఫిజర్ అని చెప్తున్నారు కానీ స్వెల్లింగ్ అని అంటున్నారు అని అంటే పైల్స్ కూడా ఉండి ఉండొచ్చు. ఒకసారి మీరు ప్రాక్టోస్కోపీ అని ఎగ్జామినేషన్ అండి, లోపల దాకా కూడా చూస్తాము. లోపల చూస్తేనే చెప్పగలము పైల్స్ ఉందా లేదా, ఇట్స్ ఓన్లీ ఫిజర్ ఆర్ పైల్స్ విత్ ఫిజర్ అనేది.
ఫైల్స్ ఉంటే కనుక మీరు ఏదో ఒక ఆపరేషన్ చేయించుకుంటే బెటర్ అండి. ఓపెన్ ప్రొసీజర్ కానీ లేజర్ కానీ ఏదైనా మీ అనుకూలం బట్టి. ఒకసారి మీరు జనరల్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు ప్రాక్టోస్కోపీ చేస్తారు, చేసి చూసి దాన్ని బట్టి కరెక్ట్గా చెప్పగలమండి. ప్రస్తుతానికైతే మీరు హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తీసుకోండి అండ్ ఫైబర్ డైట్ బాగా తీసుకోండి. ఆయింట్మెంట్ ఏదైనా అప్లై చేసుకుంటే బెటర్ అండి. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీరు చూసి బెటర్గా చెప్పగలం. రైట్ అనుష్ గారు, థ్యాంక్ యూ. వరంగల్ నుంచి కార్తిక్ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే అండి. హలో. హలో. ఎస్ కార్తిక్ గారు చెప్పండి. ఇది నాకు ఫిస్టులా ఉన్న ఫిషరీస్ ఉందండి. ఓకే. మేజర్ ఫిషరీస్ అప్పుడప్పుడు వస్తుంది, ఫిస్టులా మాత్రం ప్రాబ్లం అవుతుంది అప్పుడప్పుడు. చిన్నగా ఇన్ఫెక్షన్ అవుతుంది ఫస్ట్లో. ఓకే. మలద్వారం దగ్గరలో ఉందా అండి, దూరంగా ఉందా అండి? ఒకటి పక్క వంట ఉంటుంది, ఇంకోటి 1 ఇంచ్ పక్క వంట ఉంటుంది. ఓకే. రోజు పస్ వస్తుందా అండి మీకు? రోజు రాదు, అంటే ఒక నేను దాన్ని తీసేసినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది, ఒక మళ్ళీ 1-15 డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందండి? ఒక 3 ఇయర్స్ నుంచి. ఓకే. ఫిస్టులా అనేది ఎక్కువ రోజులు ఉంచకూడదండి, అది కాంప్లెక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీకు మీరు ఒక్క చోట నుండే చీమ్ వస్తుందా అండి, లేకపోతే 2-3 చోట్ల నుండి వస్తుందా అండి చీమ్ మీకు? ఓకే ఓకే. సో ఫిస్టులా అనేది ఓకే, ఎంత క్లీన్ చేసినా అండి అది లోపల ఇంకా బ్రాంచెస్ లాగా పెట్టేస్తుంది. మీరు ఫిస్టులాకి ఎప్పుడైనా కానీ ఏదో ఒక సర్జరీ చేయించుకోవాలండి. ఫిజర్ అంటే మీరు మెడిసిన్తో ట్రై చేయొచ్చు, యూ కెన్ గివ్ ఎ ట్రై. బట్ ఫిషర్ అనేది ఎక్కువ రోజులు వదిలేయడం వల్ల అది ఫిష్లాగా టర్న్ అవుతుంది. ఫిష్లో ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదండి మీకు. మీరు అంటే మీరు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించండి ఒకసారి. అది ఫిష్లా సింగిల్ ట్రాక్టా, మల్టిపుల్ ట్రాక్టా, లోవర్ ఫిష్లానా, హై ఎండ్ ఫిష్లానా ఒకసారి చూస్తారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందండి. మేమైతే ఇక్కడ లేజర్ ప్రొసీజర్ చేస్తాము. రైట్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే కనుక, మీరు ఇంకా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక, మన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీ సమస్యకు పరిష్కారం అయితే దొరికే ఛాన్స్ ఉంది. సూర్యాపేట నుండి దుర్గాప్రసాద్ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి దుర్గాప్రసాద్ గారు. నమస్కారం మేడం. ఎస్ దుర్గాప్రసాద్ గారు చెప్పండి, మీ హెల్త్ ఇష్యూ ఏంటి? ఓకే. ఎప్పటి నుంచి ఉందండి? 1 ఇయర్ అయింది మేడం. ఓకే. బ్లీడింగ్ అవుతుందా అండి మీకు? అది గదలకు అయ్యి మొత్తం ఇట్లా పడింది మేడం. ఆహా. బ్లీడింగ్ అవుతుందా అండి? మొత్తం మానట్లే మేడం, బ్లీడింగ్ బాగా. ఓకే. పెయిన్ కూడా ఉంటుందా అండి మేడం? నొప్పి ఉంటుందా అండి? బ్లీడింగ్ అయినప్పుడు బాగా నొప్పి బాగా ఉంటుంది మేడం, తీవ్రంగా. ఓకే ఓకే. మీరు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా దీనికోసం? మెడిసిన్ వాడనే మేడం. ఓకే. మెడిసిన్ వాడినా తగ్గలేదు అంటున్నారా? తగ్గలేదు మేడం. బాత్రూమ్ పోయేదాన్ని ఓలమ్మటే పక్కన గదిలాగా పగిలి మానట్లే మేడం. ఎన్ని మెడిసిన్స్ వాడిన? ఏంటండి మళ్ళీ చెప్పండి. బాత్రూమ్ పోతుందా మేడం? దాని పక్కన అమ్మటే గదిలాగా ఓల్స్లాగా పలిగి ఇక మానట్లే మేడం. మెడిసిన్స్ వాడిన మానట్లే. చీమ్ వస్తుందా అండి ఆ హోల్లో నుంచి? చీమ్ వస్తుంది అంటే అది ఫిస్టులా అండి. మీరు ఫిస్టులా ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలండి. ఫస్ట్ ఒకసారి మీరు వెళ్ళి ఏదైనా డాక్టర్ని విజిట్ అవ్వండి. ఆ ఫిస్టులా సింగిల్ ట్రాక్ట్ ఉందా లేకపోతే 2 ట్రాక్ట్స్ ఉన్నాయా, కాంప్లెక్స్ ఫిష్లానా సింపుల్ ఫిష్లానా చూసి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందండి. ఖచ్చితంగా ఆపరేషన్ అయితే అవసరం పడుతుంది మీకు. అంటే బాత్రూమ్ పోతుందా మేడం? దాని పచ్చమట ఓల్స్కి దగ్గరగా అయింది మేడం అనుకోనే. అదే అండి మీరు చెప్పేదాన్ని బట్టి ఫిస్టుల లాగా అనిపిస్తుంది. అది చీమ్ గడ్డ ఏర్పడి అది పగిలి దానివల్ల హోల్ లాగా అవుతుంది. రైట్. దాని నుండి చీమ్ వస్తుంది. రైట్ దుర్గాప్రసాద్ గారు, మీరు ఇంకా ఏమైనా డాక్టర్ గారికి చెప్పాలి అనుకుంటే కనుక స్టాప్ ఆయిల్స్ క్లినిక్ వచ్చి మీరు చూపించుకోవచ్చు అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. మల్లేష్ గారు నమస్తే అండి. మల్లేష్ గారు. మేడం నమస్తే. ఎస్ మల్లేష్ గారు, మీరు ఏ హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్న డాక్టర్ గారితో మాట్లాడండి. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మేడం నాకు ఇట్లా గ్యాస్ ఫామ్ ఎక్కువ అవుతుంది, హెడ్ వస్తుంది మేడం. హెడ్ఏక్ అండి? ఏమన్నారండి? బ్లడ్ వస్తుంది మేడం, గ్యాస్ ఫామ్ బాగా అవుతుంది, బ్లడ్ వస్తుంది. ఓకే, బ్లడ్ వస్తుంది.
ఓకే ఓకే. మీకు ఏమైనా గడ్డలాగా తెలుస్తుందా అండి? ఇట్లా మామూలుగా తలుగుతుంది మేడం, గడ్డలాగా తలుగుతుంది మేడం. తెలుస్తుందా? నొప్పి కూడా వస్తుందా మీకు? నొప్పి అంటే మేడం బాగా మన గట్టి పదార్థాలు ఏమైనా తిన్నప్పుడు, చికెన్ కందిపప్పు పెసరపప్పు తిన్నప్పుడు అవుతుంది. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీకు పైల్స్ ఉన్నట్టు అర్థమవుతుందండి. మీరు ఒకసారి ఏదైనా డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోండి. అది ఏ డిగ్రీ ఆఫ్ పైల్స్ ఉంది అంటే ఫస్ట్ గ్రేడా సెకండ్ గ్రేడా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. రైట్ మలేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే చిత్న గారు, ఈ పైల్స్ అనేది కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, అది ఈ పైల్స్ అనేది కొన్ని రోజులుండి మళ్ళీ తగ్గిపోతుంది అని చెప్పేసి, ఒకవేళ అలా నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందంటారు? ఎస్, సో పైల్స్ అనేది మనకి 4 గ్రేడ్స్ అని చెప్పాను కదండి. గ్రేడ్ 1 and 2 ఉండేటప్పుడు ఏంటి అంటే మనము మెడికేషన్తోనే ట్రీట్మెంట్ చేయొచ్చు. గ్రేడ్ 3 and 4 వచ్చేటప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన కేసెస్ మాత్రమే గ్రేడ్ 3 and 4కి వెళ్తాయి. సో గ్రేడ్ 3 and 4 వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి అని అంటే 4 దాకా కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే యాబ్సెస్ ఫామ్ అవుతుంది. యాబ్సెస్ ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ వస్తుంది వాళ్ళకి, అండ్ స్పింక్టర్ స్పాజమ్ వల్ల వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది, అండ్ బ్లీడింగ్ అవుతూ అవుతూ హెమటోమా ఫామ్ అవుతుందండి. ఆ హెమటోమా ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయ్యి దట్ ఆల్సో కెన్ కాజ్ యాబ్సెస్, అండ్ ఫిష్లో కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇనిషియల్ స్టేజెస్లో మనం ట్రీట్ చేసుకోకపోతే హెమటోమా ఫార్మేషన్ కానీ యాబ్సెస్ ఫార్మేషన్ కానీ, అది ఇన్ఫెక్ట్ అయ్యి ఫిస్టులా ఫార్మేషన్ కానీ, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ సార్. మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి రేష్మ గారు. రేష్మ గారు నమస్తే అండి. ఎస్ రేష్మ గారు, మీరు ఏ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారు? డాక్టర్ గారు ఉన్నారు, చేతన గారు మాట్లాడండి. హలో. ఎస్ చెప్పండి. హలో చెప్పండి. మా మదర్ కి అదే ఫిషర్స్ ఉండాలని బాధపడుతున్నారు. ఓకే. బాధపడుతున్నారు, డాక్టర్ గారు చూపిస్తే ఆహా ప్రాబ్లం లేదంటున్నారు. ఓకే. కానీ మా మదర్ కి వచ్చేసి పెయిన్ అనిపిస్తుంది ఎక్కువ. పెయిన్ రోజు ఉంటుందా అండి, అప్పుడప్పుడు వస్తుందా? అంటే బాత్రూమ్ కి పోయినప్పుడే పెయిన్ ఉంటుంది. ఓకే. బ్లీడింగ్ ఏమైనా ఉందా అండి? ఎప్పుడో ఒకసారి బ్లడ్ వస్తుందని చెప్పింది. ఓకే. మోషన్ ఫ్రీగా ఉంటుందా తనకి? మోషన్ ఫ్రీగానే ఉంటుంది. ఓకే. ఎప్పుడు కానీ మలబద్ధకం అదేం ప్రాబ్లం లేదా అండి ఆమెకి? థైరాయిడ్ బీపీ 2 ఉంది. అది కాదండి, మలబద్ధకం ఉందా ఆమెకి, కాన్స్టిపేషన్ ఉందా? అట్లా ఏం లేదు. ఓకే ఓకే ఓకే. పెయిన్ మాత్రం సివియర్గా ఉంటుంది అంటున్నారా? డాక్టర్కి చూపిస్తే అసలు ఆ ప్రాబ్లమ్ లేదని అంటున్నారు. ఓకే ఓకే. అది ఫిజర్ అయ్యి ఉండొచ్చండి, ఫిజర్ ఒక్కొక్కసారి కొంచెం ఒక్కొక్కసారి కనిపించదు. ఓకేనా? ఫిజర్ కోసము మీరు హైడ్రేషన్ మెయింటైన్ చేసి హై ఫైబర్ డైట్ తీసుకోండి, ఏదైనా స్టూల్ సాఫ్ట్నర్ స్టార్ట్ చేసుకోండి. లాక్సేటివ్ అంటే లాక్టులోస్ కానీ లాక్సేటివ్ మిథైల్ సెల్లులోస్ ఉండేది, మీరు స్టూల్ సాఫ్ట్నర్ వాడండి. ఏదైనా లోకల్ అప్లికేషన్ ఆయింట్మెంట్ మీకు పెయిన్ తగ్గడానికి కోసం, వాటి కోసం లోకల్ అప్లికేషన్ పెట్టుకోండి. మెడిసిన్స్తోని ఫస్ట్ ట్రై చేయండి, తగ్గకపోతే మాత్రం స్పింక్టరాటమీ అనే ప్రొసీజర్ ఉంటుందండి. అది చిన్న ప్రొసీజర్, 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. అది చేయించుకుంటే తనకు చాలా రిలీఫ్ ఉంటుంది. రైట్ రేష్మ గారు, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, గతంతో పోలిస్తే కనుక ఈ సమస్య మేజర్గా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి దీనికి ఏమన్నా లైఫ్ స్టైల్లో వచ్చే చేంజెస్గా తీసుకోవచ్చు అంటారా? ఒకప్పటితో కంపేర్ చేస్తే మన డైట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళని చూసుకుంటే అండ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చూసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దెల్ బి సేమ్ పోస్చర్, కూర్చునే ఉంటారు. అండ్ వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కూడా రైట్ టైంకి తీసుకోరు, హైడ్రేషన్ మెయింటైన్ చేయరు. సో బ్యాలెన్స్ డైట్, ఇట్స్ నాట్ లైక్ జంక్ ఒక్కటే దే ప్రిఫర్ అలాట్, జంక్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏజ్డ్ వాళ్ళైనా. సో వాళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లో ఫైబర్ ఉంటుంది, హైడ్రేషన్ మెయింటైన్ చేయరు, అండ్ ఓవర్ వెయిట్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ చెప్పాలి అని అంటే. సో వీటి వల్ల ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి దే ఇస్ మోర్ కామన్ అనమాట వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్స్. ఓకే. ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్లో కూడా ఇలాంటిది చాలా మేజర్గా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ప్రెగ్నెన్సీ అప్పుడు, లేకపోతే ప్రెగ్నెన్సీ? ఎస్, ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిస్క్ అనమాట. ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే మన గ్రోయింగ్ యూటరస్ అండ్ మన హార్మోన్ చేంజెస్ వల్ల అండ్ వీనస్ రిటర్న్ తక్కువ అవడం వల్ల మన యూటరస్ ఏదైతే పెరుగుతుందో బికాస్ ఆఫ్ ద ఫీటస్, ఆ యూటరస్ వెళ్ళి పెల్విక్ వెయిన్స్ మీద ప్రెషర్ పెడుతుంది. వాటి వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి కరెక్ట్గా ఆ ఏరియాలోకి బ్లడ్ సప్లై అనేది టు ద నార్మల్ ఎక్స్టెంట్ ఉండదు. సో కొంచెం తగ్గిపోతుంది.
అండ్ ఆల్సో హార్మోన్ డిఫరెన్సెస్ నార్మల్ పీపుల్తో నార్మల్ ఉమెన్తో కంపేర్ చేస్తే ప్రెగ్నెంట్ ఉమెన్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంచెం ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఎక్కువ టువర్డ్స్ ఈ ప్రాబ్లం వచ్చేటట్టు చేస్తుంది. అండ్ చాలా ప్రెగ్నెంట్ ఉమెన్లో మోర్ దాన్ 50% తీసుకుంటే కాన్స్టిపేషన్ ఈజ్ వెరీ కామన్. సో వాళ్ళందరికీ లిటిల్ మోర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అట్లాంటి వాళ్ళు ఏంటి అంటే డైట్ చేంజెస్, ద డైట్ ఈస్ ఫర్ ఆల్. హై ఫైబర్ డైట్ అనేది దీని ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే హై ఫైబర్ డైట్. వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఫైబర్ అనేది కొంచెం అంటే అట్లీస్ట్ ఒక 30-35 grams అంటే ఒక నార్మల్ వెయిట్ పర్సన్కి 35 grams ఆఫ్ ఫైబర్ అట్లీస్ట్ వాళ్ళ డైట్లో ఉండేటట్టు ఉంటే అండ్ హైడ్రేషన్ ఒక 50 kg పర్సన్కి ఒక 8 glasses ఆఫ్ వాటర్. సో అకార్డింగ్లీ 60 kg వాళ్ళకి లిటిల్ మోర్. సో ఆ టైప్ ఆఫ్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే మోస్ట్లీ దే కెన్ అవాయిడ్ ఇట్. ఓకే, పర్టికులర్గా ఇదే ఫుడ్ తినాలి అలా ఏం లేకుండా అన్ని విగన్ కన్స్యూమ్, కాకపోతే హై ఫైబర్ తీసుకోవాలి. రైట్ డాక్టర్ గారు. అండ్ ఇప్పుడు మనం కాలర్స్లో కూడా చూసాం కదా, ఫిస్టుల్లా అని కొంతమంది అంటున్నారు, ఫిజర్స్ అని కొంతమంది అంటున్నారు, అంటే ఏదైనా డిఫరెన్స్ చూడవచ్చా ఫిస్టుల్లాలో, ఇది ఫిజర్ ఇది ఫిస్టుల్లా అని ఎలా చెప్పవచ్చు అంటారు? ఫిజర్ అనేది ఒక కట్ అండి, మోషన్. ఎప్పుడైనా చాలా మంది కాన్స్టిపేషన్ అంటారు, హార్డ్ మోషన్ వస్తుంది వాళ్ళకి, లేకపోతే ఫ్రీక్వెంట్ డయేరియా ఉండే వాళ్ళకి ఏంటి అని అంటే ఆనల్ స్పింక్టర్ దగ్గర ఒక చిన్న కట్ లాగా ఏర్పడుతుంది. సో ఆ కట్ మీద ఏంటి అని అంటే వాళ్ళు మోషన్ పాస్ చేసే ప్రతిసారి దట్ మోషన్ హ్యాస్ టు పాస్ త్రూ ద కట్. ఓకే, సో ఆ కట్ మీద ఉండి వెళ్ళేపాటికి ఆ మోషన్లో ఏంటి అంటే లాట్ ఆఫ్ యాసిడ్స్, మనం తీసుకునే స్పైసెస్ అన్నీ ఉంటాయి. ఆ కట్ మీద ఉండి వచ్చేపాటికి ఏంటంటే దే హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ పెయిన్. టిపికల్ హిస్టరీ ఏమిస్తారంటే మోషన్ పోయిన తర్వాత 3-4 hours దాకా కూడా మాకు పెయిన్ ఉంటుంది అని అంటారు. ఓకే, సో వాళ్ళకి వాళ్ళు ఏంటి అంటే మెయిన్ సిమ్టమ్ వాళ్ళకి పెయిన్. ఓకే, పైల్స్లో ఏంటి మనకి మోర్ కామన్ సిమ్టమ్ ఇస్ బ్లీడింగ్. అండ్ ఇన్ ఫిషర్ మనకి మాస్ లాగా ఏం తెలియదు, ఎక్సెప్ట్ ఫర్ చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ అది కనిపిస్తుంది అప్పుడప్పుడు, బట్ టిపికల్గా పైల్స్లో ఉండేటట్టు ఇట్లా పెద్ద పెద్ద స్వెల్లింగ్స్ అట్లా ఏం తెలియదు మనకి. అండ్ ఫిస్టులా అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ వన్. ఈ ఫిజర్ మోస్ట్లీ ఫిస్టులా అనేది ఎవరికి అని అంటే క్రానిక్ డిసీజెస్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే బాగా లావు ఉన్న వాళ్ళకి, అంటే నెగ్లెక్టెడ్ ఫిజర్, ఈ ఫిజర్ని ఎప్పటి నుంచో వదిలేసి ఉంటారు దాన్ని, అది ఇన్ఫెక్ట్ అయ్యి ఒక చీమ్గడ్డలాగా ఏర్పడి ఆ చీమ్గడ్డ పగిలిపోవడం వల్ల ఫిస్టులా అంటే అదొక ట్రాక్ట్ అనమాట, లోపల నుంచి బయట స్కిన్కి ట్రాక్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీ టైమ్ మోషన్ పోయినప్పుడల్లా ట్రాక్లో కలెక్ట్ అయిన డెబ్రిస్ మోషన్ అదంతా కలిపి పస్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. ఓకే, లాస్ట్ పబ్లిక్ కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుంచి. పూజ, పూజ హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎస్ చెప్పండి పూజ గారు. మ్యామ్ మా బ్రదర్ లాగా కొంచెం అంటే ఆయనకి కొంచెం ఫిజర్ లాగా కొంచెం బయటకు వచ్చేసి పస్ అనేది వస్తుంది మ్యామ్. ఓకే, అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్, మా బ్రదర్ అంటే కజిన్. ఓకే, తనకి బాగా అసలు కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, అసలు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది మేడం. ఓకే, చీమ్ వస్తుందా అంటే రోజు వస్తుందా చీమ్ మేడం? పస్ వస్తుందా అండి తనకి? వస్తుంది మ్యామ్. ఓకే, పస్ వస్తుంది అంటే చెప్పండి. దానికి పస్ వస్తుంది, అలానే లైట్ గా బ్లీడింగ్ కూడా అవుతుంది మ్యామ్ దానికి. ఓకే, సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఫిజర్ విత్ ఫిస్టులా ఉన్నట్టు ఉందండి ఆయనకి, రెండు ఉన్నాయి. ఫిజర్కి ఏంటి అని అంటే ఆయనకి మెడికల్గా మానేజ్ చేయొచ్చు, బట్ ఫిస్టులాకి అయితే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. దానికి మా ఫస్ట్ మనం ఒక ఎక్స్రే చేస్తామండి, అంటే ఫిస్టులా అనేది సింగిల్ ట్రాక్ట్ ఉందా మల్టిపుల్ ట్రాక్ట్స్ ఉన్నాయో చూస్తాము, చూసి అకార్డింగ్గా ట్రీట్మెంట్ ఇస్తామండి. చేయించుకోవచ్చండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా కానీ ఓపెన్ ప్రొసీజర్ కంటే కూడా లేజర్ ప్రొసీజర్ చాలా బెటర్ అండి, బికాస్ ఎర్లీ రికవరీ ఉంటుంది, ద నెక్స్ట్ డే వారు లేచి అన్ని వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. సో కార్డియాక్ పేషెంట్స్కి ఏంటి అంటే ఓపెన్ ప్రొసీజర్ ఇంకా ఎక్కువ ట్రబుల్ చేస్తుంది వాళ్ళకి, అంటే ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ కానీ బ్లీడింగ్ ఎక్కువ రోజులు రావడము ఇవన్నీ ఉంటాయి. లేజర్ ఈజ్ సేఫ్ ప్రొసీజర్ అట్లాంటి వాళ్ళకి. ఓన్లీ ఏంటి అని అంటే వాళ్ళు తీసుకుంటున్న మెడికేషన్ అనేది ఒక 1-2 days ముందు కొంచెం ఆపాల్సి వస్తుంది, ఒక ఆపేసి మళ్ళీ ప్రొసీజర్ తర్వాత ఒక 3-4 days ఆపాల్సి వస్తుంది, తర్వాత దే కెన్ కంటిన్యూ, అన్ని వాళ్ళు తీసుకున్న మెడికేషన్స్ అన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్ రైట్ పూజ, థ్యాంక్ యూ. డాక్టర్ గారు లాస్ట్ క్వశ్చన్, ఈ సర్జరీ అనేది రేజర్ ట్రీట్మెంట్కి కానివ్వండి లేకపోతే ఫిజియో ఫిస్టులా ఏదైతే తీసుకున్నా కూడా సర్జరీ అనే దానికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందంటారా? ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి, లేజర్ ఎవరికైనా చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే చిన్నపిల్లలు వీ కెన్ గివ్ ఎ ట్రై విత్ మెడికల్ మేనేజ్మెంట్ అనమాట. ఇప్పుడున్న పిల్లలు దే బిజీ విత్ ప్లేయింగ్, సో మోషన్ బౌల్ హ్యాబిట్ కోసం ఏంటి అంటే వాళ్ళకి రెగ్యులర్ హ్యాబిట్ ఉండదు,
దే ట్రై టు పోస్ట్పోన్, ఆపుకుంటాను అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కాన్స్టిపేషన్ వస్తుంది. సో వాళ్ళు దే మోర్ టెన్ టు డెవలప్ ఫిషర్. అట్లాంటి వాళ్ళకి ఏంటి అని అంటే బికాజ్ యంగ్ ఏజ్లో అప్పుడే ఎందుకు సర్జరీ ఒక ప్రొసీజర్ ఎందుకు చేయడం అని, వీ కెన్ గివ్ ఏ ట్రై విత్ మెడికేషన్. అంటే వాళ్ళ హ్యాబిట్ రెగ్యులరైజ్ చేసుకుంటూ వాళ్ళ డైట్లో చేంజెస్ చేసుకుంటూ వీ కెన్ గివ్ ఏ ట్రై. లేదు వాళ్ళకి కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది, ద హ్యాబిట్ ఈస్ కంటిన్యూయింగ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ చేంజెస్, అదే కంటిన్యూ అవుతుంది, పెయిన్ సివియర్గా ఉంది, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అని అంటే వీ కెన్ డూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చైతన్య గారు. చూసారు కదండి, ఇది ఇవాటి లైవ్ షో. మీకు కనుక పైల్స్కి సంబంధించి లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా మనకి స్క్రీన్ మీద స్టాప్ పైల్స్ క్లినిక్ అనే కాంటాక్ట్ నెంబర్ మనకి ఉంటుంది. ఆ నెంబర్కి కనుక కాల్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక మీ పైల్స్ సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు అయితే పరిష్కారం దొరుకుతోంది. ఇది ఇవాటి స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.